అలాగే ప్రజలకు టీవీ వినోదం ఇక భారం కానుంది. జనవరి నుంచి కేబుల్ టీవీ బిల్లులు తక్కువలో తక్కువ 400 రూపాయలకు చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మెజారిటీ ప్రజలకు టీవీయే ప్రధాన వినోద సమాచార సాధనం. టీవీ లేని ఇళ్ళు అరుదుగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మెజారిటీ కుటుంబాలు కేబుల్ టీవీ ప్రసారాలపైనే ఆధారపడుతుండగా కొందరు మాత్రం వివిధ ప్రైవేట్ కంపెనీల డిటిహెచ్ ప్రసారాలను వినియోగించుకుంటున్నారు. కామన్ ఛానల్స్, సర్వీస్ బ్రాడ్కాస్టర్స్, ఎంఎస్ఓ, కేబుల్ టీవీ ఆపరేటర్ల ద్వారా వివిధ ఛానళ్లు ఇళ్లకు చేరుతున్నాయి. గడిచిన 3 ఏళ్లుగా కేంద్ర సర్కారు టీవీ ప్రసారాలను డిజిటలైజేషన్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంతో కేబుల్ టీవీ డిటిహెచ్ ప్రసారాల బిల్లులు ప్రతి నెల సగటున 300 రూపాయల నుంచి 400 రూపాయలకు చేరనున్నాయి. ఆయా ఛానళ్ల యాజమాన్యాల నుంచి భారీ మొత్తంలో దండుకునేందుకు కేంద్రం వేసిన ఎత్తుగడే ఇందుకు కారణమవుతోంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక్కో వినియోగదారుడిపై సగటున 40 రూపాయలు సమకూరనున్నట్లు తెలుస్తోంది. టీవీ ప్రసారాలకు సంబంధించి కేంద్ర సర్కారు వచ్చే ఏడాది జనవరి నుంచి ఒకే విధానం అమలు చేయనుంది. పైకి చూస్తే వినియోగదారునికి ఇష్టం వచ్చిన టీవీ ఛానళ్లు ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది, కానీ తరచి చూస్తే మర్మం బోధపడుతుంది. ఉదాహరణకు ఒక ప్రఖ్యాత తెలుగు ఛానల్ సంస్థ సుమారు 7 నుంచి 10 ఛానళ్లను ప్రసారం చేస్తోంది. ఒక్కో ఛానల్కు ప్రతి నెల 20 లోపే అని చెబుతున్నా ప్యాకేజీలో తన 10 ఛానళ్లను చేర్చి తాజాగా నెలకు 34 రూపాయల నుంచి 40 రూపాయల దాకా వసూలు చేయాలని నిర్ణయించింది. అందులో ఏ ఒక్క ఛానల్ కావాలనుకున్నా వినియోగదారుడు ఆ ప్యాకేజీలో ఉన్న ఛానళ్లన్నింటినీ అనివార్యంగా తీసుకోవాల్సిందే. ఇప్పటిదాకా వినోద, క్రీడా, వార్తా ఛానళ్లు, కిడ్స్, అనిమల్ ప్లానెట్, ఇతరత్ర ఆంగ్ల ఛానళ్లన్నీ నెలకు 200 రూపాయలకే అందుతున్నాయి. కానీ ట్రాయ్ తెచ్చిన నూతన విధానంతో 100 ఫ్రీ-టు-ఎయిర్ ఛానల్స్కు 130 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. ఇక తెలుగు ఛానళ్లను పరిశీలిస్తే జీ తెలుగు, మా టీవీ, జెమిని 19 రూపాయలు, ఈటీవీ 17 రూపాయలు చెల్లించాలి. వీటితో పాటు ఇతర ప్రధాన ఛానల్స్కు మొత్తంగా 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు నెల నెల చేతి చమురు వదలనుంది. దీనిపై దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆందోళన ప్రారంభించారు. ట్రాయ్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, గతంలో ఉన్న 3 విధాల బిల్లు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానళ్ల యాజమాన్యాలకు, ఎంఎస్ఓలకు లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంటుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.